ఏ మీటింగ్ పెట్టాలన్నా ఏదన్నా ఎప్పుడు అందుబాటులో ఉండరు. నరేష్ అనే కదా వాళ్ళు చెప్పడం, ఇప్పుడు సినిమా షూటింగ్లలో ఉంటూ ఉండడం, ఇక్కడ పట్టించుకోవడం, ఏదన్నా మాట్లాడాలి అంటే. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు మీకు తెలుసు పబ్లిక్గా ఓపెన్గానే. చనిపోయినప్పుడు కొన్ని సినిమాలు ఆపుకున్నాడు ఆయన కొన్ని రోజులు. ఆ సినిమాలు మళ్ళీ పూర్తి చేయాలి కదా, కొత్త సినిమాలు కూడా వస్తాయి కదా, వచ్చినప్పుడు చేసుకోవాలి కదా వర్క్ ఆర్టిస్టులకి. ఇప్పుడు మీకు పని లేదు నాకు పని లేదు అనుకోండి, మనం గాలే కూర్చుంటాం. పని ఉన్న వాళ్ళు పని చేయాలి కదా, ఆయన మీటింగ్ పెట్టాలి అంటే అందుబాటులో ఉండాలి. బట్ ఆయన ఖాళీ ఉన్న టైంలో కూడా చూసుకొని మీరు పెట్టాలి కదా. మీరు ఇప్పుడు పెట్టేస్తాము మీరు వచ్చేయండి అంటే ఆయన కూడా బిజీగా ఉంటారు, ఆయన రాలేకపోతే ఈయన రావట్లేదు వినట్లేదు ఆయన బిజీగా ఉన్నాడు పెట్టట్లేదు అంటారు. పోనీ ఓకే, ఆయన మేము చూసినంతవరకు ఆయన వస్తానని అన్నారమ్మా. వచ్చారు కూడా, వస్తే క్యాన్సిల్ చేశారు ఒక మీటింగ్. ఒక మీటింగ్ ఆయన వచ్చారు, రాలేదని మీటింగ్ ఆయన లేకుండానే పెట్టారు. లేకుండా పెట్టారు. ఎందుకు పెట్టారు? అసలు యాక్చువల్గా ప్రెసిడెంట్ కన్సర్న్ లేకుండా మీరు పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ రాజశేఖర్ గారు ఏం చేశారు, పెద్ద బ్లండర్. ప్రెసిడెంట్ గారు చైర్లో కూర్చున్నారు రాజశేఖర్ గారు ఆ రోజు ఆ మీటింగ్లో. మీకు పదవి మీద వ్యామోహం లేదన్నప్పుడు ఆ కుర్చీ మీద కూర్చోకూడదుగా, 10 మందికి 20 మంది చెప్పి మీరు కూర్చోకూడదుగా. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ చైర్ ఖాళీ ఉంచండి, ప్రక్క వైస్ ప్రెసిడెంట్ మీరు కూర్చోండి. మీరు ఆ చైర్లో ఎందుకు కూర్చోవడం అవసరం లేదుగా. అది పబ్లిక్గా వచ్చిందిగా, వీడియోలు వచ్చిందిగా, ఫోటో అది పని వచ్చిందనే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు వచ్చింది, వచ్చిందో లేదో మీకు తెలియాలి. మరి వచ్చింది అనుకుంటారు ప్రెసిడెంట్ ప్లేస్లో ఆయన కూర్చున్నప్పుడు వచ్చింది. మీరు చెప్తూ ఉంటే వినడం అంటే మీరు అంటే ఇన్ ద సెన్స్ మా మెంబర్స్ కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ విషయం, ఆయన ఆ పొజిషన్లో కూర్చున్నారు అని. కూర్చున్నారు కూర్చున్నారు కాబట్టి. ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది మీటింగ్, ఈ రచ్చ రంబోలు అయింది కదా, ఏది మన డైరీ ఆవిష్కరణలో. ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది మాకు, అంటే ఆయన ఆయన ఏమంటారు రాజీనామా స్వీకరణ ఆమోదం తెలిపే మీటింగ్. దానికి మేము అందరం వెళ్ళాం మొత్తం, ఎంత వాళ్ళు ఒక 8 మంది 9 మంది, మేము ఒక 8 9 మంది వెళ్ళాం, అందరం వెళ్ళాం. మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు వచ్చారు ఆ మీటింగ్కి. పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో ఏంటమ్మా ఏంటి ఆమోదమా ఏంటి ఏం జరిగిందంటే అందరూ యాక్సెప్టెన్స్ ఇచ్చారు విత్ రాజశేఖర్ జీవిత గారితో కలిపి. రాజశేఖర్ గారు నేను ఎట్టి పరిస్థితులు ఉన్నాను చెప్పారు. జీవిత గారు కూడా ఆవిడ కూడా ఆయన యాక్సెప్టెన్స్ ఆయన తీసేసుకోవాలి అని చెప్పారు. బట్ అక్కడ క్లాస్ పెట్టారు. ఏంటది, దీనిలో మేము పెట్టే ఎలిగేషన్స్ రాసిన ఈ పత్రం ఉన్న ప్రతిదానికి సమాధానం ఇచ్చి రాజీనామా ఆమోదం చెయ్యండి. అంటే పొమ్మనలేక పొగబెట్టడం అంటారు ఒక సామెత. అంటే మీకు వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోయిన తర్వాత అది ఏం జరిగింది అన్నది రాజశేఖర్ గారు వెళ్ళిపోయినా జీవిత గారు ఉన్నారు కదా మీకు అంత అవసరమైతే అందరం కూర్చొని అది చర్చించి అది మాట్లాడి అది మనం తేల్చుకోవాల్సిన విషయం కదా. ఇది మీరు రాజీనామా యాక్సెప్ట్ చేయాలంటే అది మాకు సమాధానం ఎప్పుడు ఇస్తారు చెప్పండి, ఆ రోజే యాక్సెప్ట్ చేయండి అంటున్నారు వాళ్ళు అక్కడ. వెంటనే ఈయనేమన్నారు మన కృష్ణరాజు గారు, లేదు రికార్డెడ్ ఆల్రెడీ, మీకు మాలో రికార్డ్ అయిపోయింది, బయట పబ్లిక్లో మీరు రాజీనామా ఇచ్చేసారు, జనాల్లోకి వెళ్ళిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేసేసాం, మీ రాజీనామాను యాక్సెప్ట్ చేసేసాం, అది కన్ఫర్మ్. మీకు ఎలిగేషన్స్ ఏమున్నాయి ఏమైనా మాట్లాడాలంటే మేము వేసాం కదా డిసిప్లినరీ కమిటీ, అందరూ మాట్లాడతాం. బట్ దీనికి సంబంధం లేదంటే వాళ్ళు ఒప్పుకోరు. మెంబర్స్ అందరూ ఏమంటారు మాకు క్లియరెన్స్ కావాలి అందులో. ఆ క్లియరెన్స్ ఏం క్లియరెన్స్ కావాలి, పనులు అవ్వట్లేదు అంటారు, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు, ప్రతిదాన్ని ఆయన ఇబ్బంది పెడుతున్నారు, మాకేమో కావట్లేదు, మాకు అడ్డుపులు వేస్తున్నారు, ఆయన చేయట్లేదు మాకు, అసలు మాకు చెప్పట్లేదు, ఆయనే ఏక చిత్రాధిపత్యంగా ప్రయత్నిస్తున్నారు.